వైసీపీలో చేరికలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ రెండు రోజుల్లో కీలక నేతలు వైసీపీలో చేరుతున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఈరోజు రేపట్లో చేరికల ప్రక్రియ పూర్తి చేయాలని పార్టీ అధినేత జగన్ భావిస్తున్నారు. 12న వైసీపీ ఆవిర్భావ దినోత్సవం కావడంతో అదే రోజు కీలక నేతలు పార్టీలోకి రానున్నారు. ఇక అభ్యర్థుల జాబితా విడుదల చేయటం, ఆ వెంటనే జగన్ బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. ప్రముఖ సినీ నటుడు అలీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. హైదరాబాద్లోని లోటస్ పాండ్లో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో అలీ పార్టీలో చేరనున్నారు. జగన్ అలీకి వైసీపీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. అలీ పార్టీలో చేరిన అనంతరం కాకినాడ సమరశంకారం సభకు బయలుదేరి వెళ్లనున్నారు. సినీ నటుడు అలీ వైసీపీలో చేరుతున్నారు. ఇప్పటి వరకు ఆయన టీడీపీలో చేరబోతున్నారని, గుంటూరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అంతకుముందు ఆయన పవన్తో ఉన్న సాన్నిధ్యం కారణంగా జనసేనలో చేరతారని జోరుగా ప్రచారం సాగింది. అయితే మంత్రి గంటా శ్రీనివాసరావుతో భేటీ తరువాత టీడీపీలో చేరిక ఖాయమని భావించారు. ఇప్పుడు సడన్గా ఆయన వైసీపీలో చేరాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు జగన్ కాకినాడ పర్యటనకు వెళ్లే ముందు వైసీపీలో చేరనున్నారు. ఆయన విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గం కోరుతున్నట్లు సమాచారం. ఇప్పటికే అక్కడ వైసీపీ సమన్వయకర్తగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు. టీడీపీ నుంచి జలీల్ ఖాన్ కుమార్తె టీడీపీ సీటు ఖరారైంది. దీంతో అలీని అధికారికంగా పార్టీ అభ్యర్థిగా ఎక్కడి నుంచి బరిలోకి దించుతారనేది వేచి చూడాల్సిందే.